నాకు అప్పగించినటువంటి బాధ్యతలను మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తాం. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటీవల కూర్పు చేసినటువంటి మంత్రివర్గ విస్తరణ ఇంతకుముందు ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు చాలా అద్భుతమైనటువంటి విస్తరణ. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి సామాజికంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాటు చేసిన మంత్రివర్గం 27 మంది మొదటిసారిగా ఓబీసీ మంత్రులు ఉన్నారు. 12 మంది షెడ్యూల్ కాస్ట్కు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. 8 మంది గిరిజన పెగకు సంబంధించినటువంటి ఎస్టీ సోదరులు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా 11 మంది మహిళలు ఉన్నారు. 5 మంది మైనార్టీలు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 80% బడుగు బలైన వర్గాల మంత్రులు ఉన్నారు. అంతేకాకుండా మెజార్టీ మంత్రులు రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. అటువంటి అద్భుతమైనటువంటి మంత్రివర్గ విస్తరణ నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కొంత కరోనా ఉండింది. నరేంద్ర మోడీ గారు జనాశీర్వాద నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఒక కరోనా ఉండడంతో కొంత ఆలస్యం చేశాం. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడతా ఉంది. మినిమం పార్టిసిపేషన్తో కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమం కొనసాగించి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సందేశాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆశీస్సులు పొందేటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన యొక్క పోలీలు తప్పడానికి ఇప్పుడే వచ్చాను. ధన్యవాదాలు. భువనగిరి కోట ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం ఇది, దీని పర్యాటక కేంద్రంగా ఆల్రెడీ ఉంది. దీని గురించి ఏమన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కొంచెం డెవలప్ చేస్తే మీద పిచ్చి మొక్కలు అవన్నీ పెరిగిపోయినాయి సార్ దాని మీద. దానికి రోప్వే కూడా శాంక్షన్ అయింది, ఇంకా కూడా పనులు మొదలు పెట్టారు. నిధులు కూడా విడుదల చేసినామని చెప్పి చెప్పారు, ప్రకటన చేశారు సార్ అప్పుడు ఎంపీ గారు భువనార్ సైగ గారు. ప్లేస్ కూడా తీసుకున్నారు సార్ దానికి, దానికి నిధులు కూడా శాంక్షన్ అయినాయి అని చెప్పి అప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు. భువనార్ సైగ గారు ఇంత ముందు ఉన్నటువంటి తప్పకుండా ఆ రకంగా మంజూరై ఉంటే దాన్ని మరింత వేగవంతంగా అది రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులైనా ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను ఇంకా పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించలేను. ఒకసారి నిర్వహించిన తర్వాత అన్ని ప్రాంతాల వివరాలు నాకు అందుబాటులో వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క భువనగిరి కోట ఏదైతున్నదో చాలా అద్భుతమైనటువంటి కోట, దానికి ప్రత్యేకత ఉన్నది. దానికి రోప్వే ద్వారా పర్యాటకులను మరి ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి ఈ యొక్క కోట రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మా యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో లేదు.
Archaeology Survey of India. Kendra Prabhutvam Sambandhinchinatuvanti Archaeology Survey of India lo ledu. Rashtra Prabhutva Archaeology Dagara undi. Tappakunda danini Rashtra Prabhutvamto Adhikarulato Matladi ఎవరికైనా గుర్తు చేయాలో తప్పకుండా చేస్తాను. మీరు ఎప్పుడు ఏం చెప్పాలి? నేను ఈ రకంగా తిరిగితే జనం వచ్చారంటే ఎట్లయింది? పరిశ్రమ ప్రజాస్వామ్యంలో స్వచ్ఛ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం తర్వాత ఎవరు ఉండకూడదు వాళ్ళ ఆలోచన దానికి నేనేం చేయలేను. ఈరోజు ప్రజలు టిఆర్ఎస్ వ్యతిరేకంగా మార్పు కోరుకుంటున్నారు దానికి వాళ్ళు ఫలితం అనుభవిస్తారు. హుజూరాబాద్ లో నిన్న వెళ్ళాను నాకు తెలిసినంత వరకు దేశంలో ఈ రకమైనటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా జరగదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఒకటే వన్ టైం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు హుజూరాబాద్ కు సంబంధించినటువంటి ఎజెండా బీజేపీని ఓడించాల్సిన ఎజెండా ఈటల రాజన్ను ఓడించాల్సిన ఎజెండా పెట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నాకు తెలుసు ఎక్కడైతే అనిచేత ఉంటుందో ఎక్కడైతే నిర్బంధం ఉంటుందో ఎక్కడైతే అక్రమాలు ఉంటాయో అక్కడ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అణిగి మణిగి ఉండలేరు. దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నము తెలంగాణ ప్రజల రక్తంలోని వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ నియంతల వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి అనిశ్చిత విధానాలను కుటుంబ రాజకీయాలను డబ్బు రాజకీయాలను అధికార దుర్వినియోగం చేసే రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు. హుజూరాబాద్ ప్రజలు తప్పకుండా అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించి చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. ఎవరు అతను దర్శనం చేసుకున్నా చూశాను దర్శనం చేసుకుని తప్పకుండా దర్శనం చేసుకోదా పూర్తి నిర్మాణం జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే చూశాను. చాలా మన తెలంగాణ రాష్ట్రం అనేక దేవాలయాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి యాదగిరిగుట్ట కానీ భద్రాచలం కానీ వేమనగర్ కానీ ఈ రకమైనటువంటి అనేక దేవాలయాలను గతంలోనటువంటి పార్టీలు పట్టించుకోలేదు. ఇప్పుడు అప్పటికి జరగాల్సిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దేవాలయాలన్నింటి కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.